నల్గొండ పట్టణం 48వ వార్డ్ రామగిరి శక్తి కేంద్రం పరిధిలో గల పోలింగ్ బూత్ నంబర్ 126 129 130 131 లో శక్తి కేంద్ర ఇన్‌చార్జ్ మురిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజాగోసా బీజేపీ భరోసా కార్నర్ మీటింగును నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవినీతి లేని పాలన కొనసాగిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతితో కూడిన పరిపాలన కుటుంబ పరిపాలన నియంత నియంతృత్వ ధోరణిలో ఈ ప్రభుత్వం కొనసాగుతుందని తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని ఈ యొక్క కేసీఆర్ కోల్పోయారని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోతే స్థానిక శాసనసభ్యులు మరింత ప్రజా విశ్వాసాన్ని కోల్పోవడం జరిగిందని నల్గొండ అభివృద్ధి పేరుతోటి గ్రాంట్స్ తీసుకురాకుండా అప్పు రూపంగా తెచ్చిన నిధులు ఇచ్చి నల్గొండ పట్టణానికి ప్రజలకు పెనుభారంగా మారే పరిస్థితులు కనబడుతున్నాయని అన్నారు। పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి అవినీతిమయంగా ఉంది అని రేపు రాబోవు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉచిత విద్యా వైద్యం పేదలకు ఇళ్లను నిర్మిస్తామని చెప్పడం జరిగిందని ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాలని మానుకోవాలని ధ్వజమెత్తారు। ఈ కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతపాక సాంబయ్య అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరిచారి డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మరియు కౌన్సిలర్లు రావిరాల వెంకట్ గుర్రం వెంకన్న బొజ్జ నాగరాజు కంకణాల నాగిరెడ్డి పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు నేవర్సు నీరజ బాకీ నరసింహ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆవుల మధు చెర్లపల్లి గణేష్ గడ్డం మహేష్ ఏరికొండ హరి గాలి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి పొగాకు నాగరాజు దుబ్బాక సాయి మరియు బూత్ అధ్యక్షులు వార్డు ప్రజలు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు। మేమంతా కూడా కౌన్సిల్ అనుకున్నాం సరే గ్రాంట్స్ ఇవ్వకున్నా అప్పు రూపాయిన ఇస్తే అదన్న అభివృద్ధి వస్తే చాలా సంతోషం అనుకున్నాను। ఆ అప్పు కూడా మీరు చూడండి ఒక్క కిలోమీటర్ రోడ్డుకు ఇటు మరిగూడ బైపాస్ నుంచి గొల్లగూడ భాస్కర్ టాయిస్ నుంచి రోడ్డు నిర్మాణం జరుగుతుంది 13 కిలోమీటర్ల రోడ్డు ఒక్క కిలోమీటర్కు 11 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు। అదే నేషనల్ హైవే మన కేంద్ర ప్రభుత్వ నిధులతోటి నగరకల్ నుంచి నాగార్జునసాగర్కు 565 రోడ్డు నిర్మాణం కూడా నేషనల్ హైవే నిర్మాణం సాగుతుంది మీ అందరికీ కనబడుతుంది। పానగల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా మనం ఆ యొక్క భాగంలోనే 565 నేషనల్ హైవే భాగంలోనే కొనసాగుతున్నాయి। అదిమాత్రం 300 కోట్ల 3 కోట్ల తోటి కిలోమీటర్ రోడ్డు ఇస్తారు నేషనల్ హైవే। నల్గొండ పట్టణంలో మాత్రం 11 కోట్ల రూపాయల తోటి ఈ యొక్క రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి। మిగతా డబ్బంతా ఎటుపోతుందంటే దేనికోసం ఖర్చు పెడుతున్నారు కమిషనర్ గారు చైర్మన్ ఎమ్మెల్యే నడితే ఆ మేము పెట్టాంగా పొంగలం పెట్టాం చేతులం పెట్టాం కౌడలల్లా చెట్లను పెట్టాం వాటన్నికి ఖర్చు అవుతున్నాయి దుర్మార్గంగా అవినీతిని సమర్థించుకునే విధంగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతుంది। ఇవన్నీ కూడా